గ్లామర్ ప్రపంచం కావడంతో సినిమా సెక్స్ ఈ పదాలు చాలా వరకు ఒకే వ్యాఖ్యంలో వాడాల్సి వస్తుంది సినిమా ప్రపంచంలో బతకాలంటే ఒక లైఫ్ స్టైల్ కావాలి ఆ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాలంటే డబ్బులు కావాలి డబ్బులు ఉండాలంటే అవకాశాలు కావాలి ఆ అవకాశాలు లేనప్పుడు సినిమా వాళ్ళ అడ్డదారులు తొక్కుతారు ఆ కారణంతోనే సినిమా సెక్స్ పదాలు ఒకే వ్యాఖ్యంలో తరచుగా వినపడుతుంటాయి సినిమా వాళ్ళకు సెక్స్ రాకెట్లకు మధ్య రిలేషన్ వల్ల చాలా స్ట్రాంగ్ అవుతోంది చాలా చోట్ల సెక్స్ రాకెట్లు గుట్టురట్టు అవుతుంటే అక్కడ హీరోయిన్లు నటీమణులు బుల్లితర నటీమణులు యాంకర్లే ఎక్కువగా బుక్ అవుతున్నారు సినీ నటులతో బడా బాబులే పెద్ద సెక్స్ రాకెట్లను రన్ చేస్తున్నారు ఇంకా హైదరాబాద్ అయితే ఇలాంటి భారీ సెక్స్ రాకెట్లకు కేర్ ఆఫ్ గా మారిపోయింది పేరు మోసిన సినిమా తారలకు అవకాశాలు తక్కువైనప్పుడు శరీరాన్ని అర్పించడం అసలు మొత్తానికే అవకాశాలు లేనప్పుడు ఏకంగా వ్యభిచారం అనే బురదలో కాలు పెట్టడం కొత్త ఏమీ కాదు ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి ఇప్పటికి మళ్లీ అలాంటిదే తాజాగా హైదరాబాద్ లో జరిగింది తాజాగా హైదరాబాద్ లోని కుషాయిగూడాల ఇలాంటిదే ఒక సెక్స్ రాకెట్ ను పోలీసులు పట్టుకున్నారు అందులో మొత్తం ముగ్గురు సినీ నటులు ఉండగా ఇద్దరు మహిళలు ఉండటం అందరూ విస్తుపోయేలా చేసింది ఈసిఐఎల్ క్రాస్ రోడ్ సమీపంలో గూడాలో ఒక అపార్ట్మెంట్ లో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులు సమాచారం అందింది దాంతో నగర పోలీస్ శాఖ వెంటనే ఒక స్పెషల్ ఆపరేషన్ టీమ్ ఏర్పాటు చేసి నిన్న రాత్రి ఈ అపార్ట్మెంట్ ను రైడ్ చేసింది ఊహించినట్టుగానే అక్కడ పెద్ద సెక్స్ రాకెట్ నడుస్తోంది ఈ వ్యభిచార కార్యక్రమాల్లో ముగ్గురు సినిమా వారు కూడా ఉన్నారట అందులో ఇద్దరు నటీమణులు కాగా ఒకరు నటుడు పోలీసు విచారణలో ఈ సెక్స్ రాకెట్ వెనక బడాబాబులు ఉన్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం కుషాయిగూడ పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ముగ్గురు తారలతో సహా దొరికిన వారందరిని అరెస్ట్ చేసిన పోలీసులు కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు ఇంకా ఈ సెక్స్ రాకెట్ వెనుక ఎవరి హస్తం ఉంది అన్నది తెలియకపోగా ఆ సినిమా తారల పేర్లు ఇంకా బయటకు రాలేదు అని ఇండస్ట్రీ వర్గం వాళ్ళు అంటున్నారు